హే గైస్ నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు ఎందుకంటే పైలో చిన్న చీమ కదిలినంత అప్డేట్ వచ్చినా కూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటారు సో ఈ అప్డేట్ గురించి తెలుసుకుందాం మనము మనకు త్వరలోనే వైట్ పేపర్ రాబోతుంది దాంట్లో ఏమేమి ఉంటుంది అనేసి తెలుసుకుందాం దాంతోపాటుగా ఒకటి చెప్తున్నాను చూడండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి సో పై నెట్వర్క్ ఒకటే జీవితము పై నెట్వర్క్ ఒకటే మనల్ని ఏదో లక్ష్యాధికారులని చేస్తుంది పై నెట్వర్క్ ఉంటే చాలు ఇంక ఏం అవసరం లేదు మనం ఏదో ఆఫ్టర్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత కార్లు బంగాళాలు కొనుక్కోవచ్చు అని అనుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కానీ పెద్ద పెద్ద తెలివైన వాళ్ళు కానీ సో థింక్ చేస్తారనమాట ఒకటే చోట అయితే నిలకడగా ఉండరు అది బిజినెస్లో అయినా ఎక్కడైనా సరే రెండు చోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు సో నేను ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడడం లేదు దాన్నే నేను మైనింగ్కి సింక్ చేసి యూజ్ చేస్తున్నాను ఒక మహాన్ బావుడు అన్నాడనమాట డస్ నాట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ ఏ సింగిల్ బాస్కెట్ సో వారెన్ బఫిట్ అనేసి ఆయన పెద్ద అందరూ తెలుసు ఆయన గురించి సో ఆయన ఏం చెప్తున్నారంటే సో ఇక్కడ చూడండి అన్ని ఎగ్స్ ఒకటే ట్రేలో పెట్టద్దండి అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చెప్తున్నారు అనమాట సో ఏమవుతుందంటే అంత ఇన్వెస్ట్మెంట్ ఒకటేసారి అది ఇన్వెస్ట్మెంట్ అంటే టైం అవ్వచ్చు లేదంటే డెడికేషన్ అవ్వచ్చు ఏదైనా నా దృష్టిలో ఇన్వెస్ట్మెంటే అంత ఒకటే చోటే పెట్టారు అంటే కన్నా సో ఇఫ్ ఇన్ కేస్ అది జారి కింద పడింది అంటే అన్ని ఎగ్స్ పగిలిపోతాయి అర్థమైంది నా కాన్సెప్ట్ బిగినర్స్ కూడా చెప్తున్నాను పై అనేది ఒక ప్రాజెక్ట్ పైన మీరు ఓన్లీ టైమ్ అండ్ టైమ్ పేషెన్స్ పెట్టారు అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ ఊహలకు నచ్చిన విధంగా మీ ఊహలకు అందిన విధంగా దీంట్లో అప్డేట్స్ రాకుండా మైన్ నెట్ వచ్చిన తర్వాత కూడా ఓ రేంజ్లో ప్రైస్ ఉండకుంటే మీరందరూ చాలా అంటే చాలా బాధపడతారు ఇన్నేళ్ళు కష్టపడినందుకు వృధా అవుతుంది సో అందుకోసం ఏం చెప్తున్నానంటే ఓన్లీ మైనింగ్ యాప్ అంటే పై నెట్వర్క్ ఒకటే కాదు నేను ఒప్పుకుంటాను పై నెట్వర్క్ అనేది మొద మొట్టమొదటిగా మొబైల్లో మైనింగ్ చేయగలిగే అప్లికేషన్ సులభతరంగా పై నెట్వర్క్ తీసుకొని వచ్చింది ఇది మాత్రం నంబర్ వన్ ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఇది తీసుకొని వచ్చింది అంతకుముందు అంతా మనకు సిస్టమ్స్లోనే మైనింగ్ ఉండేది బట్ తర్వాత కుప్పలు తెప్పలుగా చాలా మైనింగ్ యాప్స్ వచ్చాయి అందులో నుంచి ఏది మంచిది ఏది చెడ్డది అనేసి మనకు తెలుసుకునే అవగాహన లేదు సో అందుకోసమే నేను చాలా రీసెర్చ్ చేసేసి నాకు మంచిది అని అనిపించినది మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఎందుకంటే నేను సక్సెస్ అయితే మీరు సక్సెస్ అవుతారు ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మనం అందరం సక్సెస్ అవుతాం సో చూడండి కొత్త వాళ్ళు డిస్క్రిప్షన్లో టాప్ ఫోర్ మైనింగ్ యాప్స్ లింక్స్ ఉన్నాయి వాటిలో తప్పకుండా జాయిన్ అవ్వండి వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి అది సాతోషి అవివ్ ఐజ్ నెట్వర్క్ పై నెట్వర్క్ అనమాట సో ప్రతి వీడియోలో ఈ నాలుగు చెప్తున్నా ఎందుకంటే ఒక వీడియో కాకుండా ఇంకో వీడియోలో తెలుసుకుంటారు ఆపర్చునిటీని మిస్ అవ్వకుండా ఉంటారు అనేసి ఐజ్ నెట్వర్క్ లో కూడా మనకు ఈ వారంలో ఇంకొక మూడు రోజులు ఉంది మనకు ఫేస్ వెరిఫికేషన్ కేవైసీ వస్తుంది దానికి సంబంధించి ఒక త్రీ మినిట్స్ వీడియో నేను ఈరోజు చేస్తాను ఎందుకంటే ఫేస్ వెరిఫికేషన్ టూలో క్వశ్చన్స్ సెట్ ఉంటాయి అనే దానిపైన సో ఇప్పుడు మనము ఇన్ఫర్మేషన్లోకి వచ్చేద్దాము ఇది మైనింగ్ యాప్ చాలా మంది అంటున్నారు బ్రదర్ ఇక్కడ మనకు మెయిన్లీ ఇచ్చింది చెక్ లిస్ట్ గురించి అనమాట ఈ పై నెట్వర్క్ టీం వాళ్ళు చెక్ లిస్ట్ని అందరితో కంప్లీట్ చేయించాలి అని అనుకుంటున్నారు నెంబర్ వన్ చెక్ లిస్ట్ అనేది ఫిఫ్త్ సిక్స్త్ మనకు టిక్ మార్క్స్ పడాలంటే కేవైసీ రావాలి కేవైసీ రావాలంటే కన్నా కోర్ టీం చేతిలో ఉన్నందుకంటే మనం ఏం చేయలేము సో వన్ టూ త్రీ కంప్లీట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ కేవైసీ అయిపోయిన వాళ్ళు సిక్స్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కంప్లీట్ చేయండి సో కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు మూడో స్టెప్లో ఏడో స్టెప్లో ఒకటే వ్యాలెట్ అడ్రస్ ఉండాలి సో వాటిలోకి మూవ్ అయిపోతాయి సక్సెస్ఫుల్లీ ఇఫ్ ఇన్ కేస్ చూడండి మీకు ఇంకా మూవ్ అవ్వలేదు అంటే కన్నా మూవ్ అవ్వకుండా వ్యాలెట్ అడ్రస్ మిస్ అయ్యింది అంటే కన్నా మీరు థర్డ్లో సెవెంత్లో మీరు ఈజీగా అంటే కన్నా మార్చచ్చు దాన్ని బేస్ చేసుకునే మీకు మీ యొక్క వ్యాలెట్లే మూవ్ అవుతాయి ఇప్పుడు కేజ్ టూ అనమాట సో ఆల్రెడీ వీళ్ళు అంటే ఆల్రెడీ వీళ్ళ యొక్క వ్యాలెట్కి మైగ్రేషన్ అయిపోయి ఉంటాయి టోకన్లు థర్డ్ సెవెంత్లో అడ్రస్ ఇచ్చిండారు వ్యాలెట్లోకి లేకి టోకన్లు వచ్చేసి ఉంటాయి అవైలబుల్ బ్యాలెన్స్ బట్ ఏదో ఫోన్ మిస్ అవ్వడం వలనో లేక కొంటే ఫాస్ట్ క్రేజ్ రన్ అవ్వకపోవడం వలనో వీళ్ళకు వాళ్ళ వ్యాలెట్ అనేది రికవరీ అవ్వదు సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మళ్ళీ పై బ్రౌజర్లో చెక్ లిస్ట్లోకి వచ్చి మీకు వేరే ఆప్షన్ ఏం లేదు థర్డ్లో సెవెంత్లో ఇంకొక కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ థర్డ్లో ఆ కొత్త వ్యాలెట్ అడ్రస్ సెవెంత్లో కూడా కొత్త వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలి సో ఇలా చేస్తే సెకండ్ మైగ్రేషన్ ఫస్ట్ మైగ్రేషన్ ఎలాగో వెళ్ళిపోయింది సెకండ్ మైగ్రేషన్లో అన్నా కూడా మీకు ఓల్డ్ వ్యాలెట్కి వెళ్ళి తగినా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి న్యూ వ్యాలెట్ యాడ్ చేసుకోండి సెకండ్ మైగ్రేషన్ న్యూ వ్యాలెట్కి అయితే వచ్చేస్తాయి సో అదనమాట మీకు క్లియర్ అయిపోయింది అని అనుకుంటున్నాను సెకండ్ వచ్చేసి వీళ్ళ యొక్క వైట్ పేపర్ గురించి ఇచ్చారనమాట అఫీషియల్ వెబ్సైట్లో ఇది ఎక్కడ మనకు ట్విట్టర్లో అయితే ఇవ్వలేదు అఫీషియల్ వెబ్సైట్ సో మైండ్ డాట్ పై ఇది అందరికీ తెలుసు కావాలంటే మీరు కూడా మైండ్ డాట్ పై అనేసి ఓపెన్ చేసేసి చూడొచ్చు సో ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారు అంటే మేము వర్షన్ వన్ వర్షన్ టూ అనేసి రెండు వైట్ పేపర్లు తెస్తాము రెండు రోడ్ మ్యాప్స్ సారీ వైట్ పేపర్ కాదు రోడ్ మ్యాప్ అంటే మనందరికీ గుర్తుకొస్తుంది ఏ నిమిషానికి ఏం చేస్తారు ఏ డేట్లో ఏది కంప్లీట్ చేస్తారు మెయిన్ డేట్ ఎప్పుడు వస్తుంది సో వీళ్ళ టార్గెట్ లిస్టింగ్ డేట్ ఏముంటుంది అనేసి అందరికీ తెలుసు బట్ వీళ్ళు వినూత్నంగా మనం అనుకున్నట్టుగా ఎప్పుడు లిస్ట్ అవుతుంది ఎప్పుడు కేవైసీస్ రిలీజ్ అవుతాయి ఎప్పుడు మనకు మెయిన్ నెట్ వస్తుంది అనేది ఎక్కడా చెప్పలేదు సింపుల్గా చెప్పాలంటే అక్టోబర్ ఎండ్లో అంటే ఇంకో పదహైదు రోజుల లోపల వీ వన్ వెర్షన్ అయితే వస్తుంది రోడ్ మ్యాప్ అందులో వచ్చేసి పాస్ట్లో అంటే గతంలో వాళ్ళు అనుకున్న మైల్ స్టోన్స్ ఏమున్నాయో ఆ మైల్ స్టోన్స్ని కంప్లీట్ చేయడానికి వీళ్ళైతే అయినా ఏమేమి చేయాలనుకున్నారో వాటిని రిలీజ్ చేస్తారు అది ఏదైనా అవ్వచ్చు కేవైసీ గురించి అవ్వచ్చు హ్యాకథాన్స్ గురించి అవ్వచ్చు లేదంటే అయినా ఎక్కువ యూటిలిటీస్ యూజ్ కేసెస్ పెంచడానికి అవ్వచ్చు సో అదేవిధంగా డిసెంబర్లో ఏం చెప్తున్నారంటే మేము డిసెంబర్లో ఫ్యూచర్లో ఫ్యూచర్కి ఏం చేయాలనుకున్నాము అనేది ఇస్తారంట అది ఏమైనా అవ్వచ్చు ఫ్యూచర్కి మైన్ నెట్ గురించి అనౌన్స్ చేయొచ్చు చేయకపోవచ్చు సో వీళ్ళు టూ డిసెంబర్లో ఇస్తారు అంటే ఎగ్జాక్ట్లీ నేను వరల్డ్ వీడియోస్లో కూడా చెప్పాను రెండు వేల ఇరవై మూడులో ఎట్టి పరిస్థితుల్లోనూ నెట్ రాదు ఇఫ్ ఇన్ కేసు రెండు వేల ఇరవై నాలుగులో అన్న వస్తుందో హామీ ఇవ్వండి బ్రదర్ అంటే అయినా చెప్పలేము రెండు వేల ఇరవై నాలుగులో కూడా వస్తుందో రాదో కూడా చెప్పలేము సెవెంటీ థర్టీ ఛాన్సెస్ సెవెంటీ పర్సెంట్ రావచ్చు థర్టీ పర్సెంట్ రాకపోవచ్చు అనమాట వీళ్ళు వెయి వెంటనే మెయిన్ నెట్ తెచ్చేసి మనల్ని రిచ్ చేయడానికి అయితే లేరు ఓపిక పేషెన్స్తో అయితే ఉండాలన్నమాట అతి పెద్ద కమ్యూనిటీ వరల్డ్లో ఏదైనా ఉంది క్రిప్టో కరెన్సీ ఫ్రీ మైనింగ్ యాప్స్ అంటే అయినా అది పై నెట్ వరకే సో అందుకోసమే పేషెన్స్ లేదు ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి సంవత్సరం మైనింగ్ చేస్తే డెబ్బై కాయిన్లు వస్తాయి సో అదే ఐజ్ నెట్వర్క్లో జాయిన్ అయ్యారు అనుకోండి మీరు గుడి చూడండి ఒక రోజుకే మీకు నూరు నూట యాభై టోకన్స్ వస్తున్నాయి కేవలం మనకు ఎగ్జాక్ట్లీ ఇంకొక పదకొండు నెలల ఇరవై రోజులు ఏమో ఉంది మైనింగ్ పీరియడ్ సో అంటే అక్టోబర్ సెవెంత్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ మైన్ నెట్ సో వీళ్ళ యొక్క ఇంకా చాలా చెప్పారనమాట ఇథీరియం నెట్ పైని వస్తుంది అనేసి అప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నాకు టోకన్స్ గిన్నె ఇథీరియం నెట్ పైని నేను తీసుకొని సేల్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీ అంటే నేను గివ్ అవే అయితే ఇస్తాను ఎందుకంటే మీకు బూస్టప్ కోసమైనా గివ్ అవే అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నేను సేల్ చేస్తే లేదు వ్యాలిడేటర్గా నేను చెయ్యాలి టాప్ త్రీ హండ్రెడ్లోకి రావాలి అని అనుకుంటే నేను సేల్ అయితే చేయలేను సో ఇంకొకటి వచ్చేసి మీరు ఎక్కడ మీ యొక్క పట్టుదలని వదలద్దు మీరు ఐజ్ నెట్ వర్క్ ఏ డెఫినెట్లీ చేసుకున్నారు అంటే కన్నా మంచి అవకాశం చాలా టోకన్స్ వస్తున్నాయి త్వరలోనే నేను ఇంకొక వీడియో చేస్తాను ఐస్ గురించి అక్కడ ఇంకా కొన్ని అప్డేట్స్ ఇస్తాను చూడండి అప్పుడు మీకైతే అయినా మంచిగా ఐడియా అనేది వస్తుంది నేను మీ చందు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అయినా లైక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ నేను కనీసం ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ ఆశిస్తున్నాను అనమాట త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లైక్స్ ఇప్పటివరకు ఏ వీడియోకి రాలేదు ఇప్పుడు ఇస్తారని నేను భావిస్తున్నాను నాకు లైక్స్ షేర్స్ ఒకటే చాలా బాగా ఎందుకంటే అంతకుమించి మీ నుంచి నేనేం ఆస్తులు పాస్తులు ఏమి ఎందుకంటే నేనే నాలెడ్జ్ని ఇవ్వాలి మీ నుంచి ఏది తీసుకోకూడదు హోపీ గైస్ అండర్స్టాండ్ దిస్ ఇస్ వర్ చే